हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल तेज क्रिएटिव्स। ना चैनल मेरे मोसा చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి। అంటే ఈ రోజు వీడియో ఏంటంటే వెజ్ మంచూరియా చూపించబోతున్నానండి, చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది। అయితే లేచేయకుండా స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్। क्याबेज वन बाउल ग्रेटेड, हाफ बाउल क्यारेट ग्रेटेड। स्वीटनेस एक्वा कावाल अनुकुना वाला की ईक्वल मेजरमेंट्स कॉटन नैपकिन लो क्यारेट ग्रेटेड एंड क्याबेज ग्रेटेड स्क्वीज़ चेसुकोवाली। आ तर्वाता अंदुलो वन टेबल स्पून कॉर्नफ्लोर, टू टेबल स्पून मैदा, साल्ट एज़ पर रिक्वायर्ड, टू टेबल स्पून मिर्ची। स्पाइसी एक्वा कावाल अनुकुना वाला की टू टेबल स्पून, తక్కువ కావాలనుకున్న వాళ్ళకి 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్। ఈ మిశ్రమాన్ని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి। వాటర్ క్వాంటిటీ తక్కువ అయినట్టు అనిపిస్తే వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని సైడ్ కి పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని బాల్స్ డిప్ అయ్యేటట్టు తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఆ బాల్స్ ని ఆయిల్ లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి। వేయించుకున్న బాల్స్ ని ప్లేట్ లో తీసుకోవాలి। అదే కడాయిలో కొద్ది ఆయిల్ వేసి రెండు గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోలించుకోవాలి। ఉప్పు తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, టూ టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి।
ఆ తర్వాత చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా వాటర్ని ముందుగా వేయించుకున్న ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలి. కొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న మంచూరియా బాల్స్ని అందులో వేసి కలుపుకోవాలి. పాటు లిడ్ పెట్టుకోవాలి. దించే ముందు ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. అంతే అండి, వెజ్ మంచూరియా రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటే దెన్ బై.